మూడు సంవత్సరాలుగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వలన వైసీపీ వ్యతిరేక ఓట్లు అన్నీ తమకు పోలవుతున్నాయని ఆత్మకూరు ఎన్నికల్లో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి తుమ్మటి శశిధర్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అప్పారావుపాలెం గ్రామంలో ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రజల వద్ద నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ అభ్యర్థి తుమ్మటి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తమకు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. పార్టీకి సంబంధించిన ఎలక్షన్ అయితే మనకు కాదు, మన అభ్యర్థి మన కుటుంబ సభ్యుడు సెషన్మా అని అంటే ఎంత దూరంలో ఉన్నా. ఈరోజు నేను ప్రచారంలో భాగంగా అప్పారావుపాలెం గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాస్పందన మీరందరూ మీ కళ్ళతో చూస్తుంటారు. విశేషమైన స్పందన ప్రతి గ్రామంలో ఇదే విధంగా ఉంది. ప్రజాదరణ ప్రభుత్వం మీద వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు అప్పారావుపాలెం చూశారో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ వ్యతిరేక ఓటు ప్రతి ఒక్క ఓటు మా ఇండిపెండెంట్ గుర్తించినటువంటి ఏసీ గెలిపిస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే బీజేపీకి వేసినా వైసీపీకి వేసినా రెండు ఓట్లు ఒకటో చోట చేరతాయి. వైసీపీకి రెండు ప్రజలు పూర్తిగా బీజేపీని నమ్మడం లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా జగన్కు సహకరిస్తున్నారనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ ఎప్పుడో తెలుసు ఆ విషయం. వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఈ ఒక ఉప ఎన్నిక నిజంగా సానుభూతితో సాధారణంగా జరగాల్సిన ఎలక్షన్స్ ని కనీసం అంటే 10 మంది మంత్రులు 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడి నుంచో బలగాలను తెచ్చి జనాలను భయపెడుతూ స్వచ్ఛందంగా వీళ్ళకి ఓటేసేదానికి ఎవరు రావడం లేదు. దానికోసం మొబైల్ చేసేదానికి డబ్బులు వాలంటీర్లకి పొదుపు సంఘాలని వీళ్ళందరినీ బెదిరిస్తూ తర్వాత వీళ్ళు కాగితాలు ఇస్తున్నారు ఏదో వీళ్ళ జోబులోంచి ఇచ్చినట్టు. వాళ్ళ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల సొమ్ము, వీళ్ళ సొంత సొమ్ము ఇవ్వటం లేదు. వాళ్ళు స్లిప్లు ఇచ్చి మీకు ఇంత ఇచ్చినాం మీకు ఇంత ఇచ్చినాం అంటే వీళ్ళ బాబు సొమ్ము ఇచ్చాడా ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము ఎండగడుతూ ఈ సానుభూతి కూడా ఏమీ లేదు, ఉండుంటే ఇంతమంది మంత్రులు దిగరు. కాబట్టి ప్రజా వ్యతిరేకత ఓటుని పక్కకు పోనీయకుండా అందరూ ఏసీ గుర్తు కేసు గెలిపించి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను.